విశ్వాసమో మీకున్న ఆ దరిద్రమనే కాడిని విరగగొడుతుంది. హల్లెలూయ. నీ విశ్వాసము నీ జీవితంలో ఉన్నటువంటి ఆ వ్యాధి అనే కాడిని విరగగొడుతుంది. ఎంతో కాలం మీరు పోరాడుతూ ఉన్నారు, అయినా బయటికి రావట్లేదు. ఎంతో సమయం అయిపోయింది, అయినా బయటికి రావట్లేదు. అయితే విశ్వాసముతో ప్రయత్నించి చూడండి, అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయ. ఏం జరుగుతుందమ్మా? అద్భుతం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 28:2 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అవేంటంట, నీవు పట్టణములో దీవించబడదవు. ఎక్కడా ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు ఎక్కడ దీవించబడతారంట? మీరు అనుకుంటే ఎక్కడో ఇక్కడ సంపాదించి ఎక్కడో పోయి మీ ఊర్లో ఒక చిన్న ఇల్లు కదా, ఒక షెడ్ వేసుకొని అక్కడ ఉన్నాము, అదే మీ లైఫ్ అనుకున్నారు. కాదంట, దేవుడు ఎక్కడ బ్లెస్ చేస్తాడు మిమ్మల్ని? పట్టణములో. హల్లెలూయ. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయ. నీకు సొంత ఇల్లు ఉంటుంది, కుటుంబం అంతా కూడా సెటిల్ అయిపోతుంది. హల్లెలూయ. ఇంకా నువ్వు ఆశపడితే అబ్రాడ్ కూడా తీసుకువెళ్ళి దేవుడు అక్కడ నీ పిల్లల చదువును పూర్తి చేసి దేవుడు వారిని అక్కడ సెటిల్ చేస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. నువ్వు అనుకోవచ్చు, నా వల్ల అవుతుందా, నేను చదివిస్తానా, నేను పంపుతాను అక్కడికి? దేవుడు పంపిస్తాడు అక్కడికి. హల్లెలూయ. ఈరోజు రాసి పెట్టుకో, దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎక్కడికి? అబ్రాడ్. అమెరికానా లేకపోతే యూకేనా, ఎక్కడ చదివించాలనుకునే పిల్లల్ని ఈరోజు నుంచి ప్రార్థన చేయి. దేవుడు అక్కడ తీసుకెళ్ళి వారిని అక్కడ చదివించి దేవుడు అక్కడ వారిని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసమును బట్టి ఈరోజు నీ పిల్లల కొరకు ఒక గొప్ప ప్రణాళికను దేవుడు వేయబోతా ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం. నమ్మిన వారి వలన ఈ క్రియలు, ఈ సూచక్రియలు జరుగుతాయంట. హల్లెలూయ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా విశ్వాసము కలిగినటువంటి వారి జీవితంలో ఈ అద్భుతం దేవుడు చేస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఎందుకంటే నీ విశ్వాస పరిమాణము అది కొంచెంగా ఉన్నది కాబట్టి ఇంతకాలము నువ్వు అందులోనే ఉన్నావు. నీ 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 సరిహద్దులు విశాలము చేయబడలే, విస్తరించలేదు. నీ సరిహద్దులు ఎట్లా ఉన్నాయంటే నువ్వు చుట్టూ ఒక గోడ కట్టుకుని ఉన్నావు, అందులోనే ఉండిపోయినావు. ఈరోజు ఏం చేయాలంటే తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. దేవుని మాటలు వింటూ 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 నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో నేనున్నటువంటి ఈ స్థలంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నేను విస్తరించాలి, వ్యాపించాలి అని నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. నేను ఎంతసేపు సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేశాను, కానీ నా కోసము మరి ఈ సంఘము కోసం అంటే సంఘము సంఘ సరిహద్దులు విశాలము చేయబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఒక కుటుంబం రెగ్యులర్గా చర్చ్కి వెళ్తారో ఆ కుటుంబానికి ఎవరు తోడై ఉంటారు తెలుసా? ఎవరు? దేవుడు చెప్తాడు నీకు, ఇదిగో నీ కుమారుడు లేదా నీ కుమార్తె ఇదిగో పలాని సమస్యలో ఉన్నారు, నువ్వు లేచి ప్రార్థన చెయ్యు. దేవుడు తోడుగా ఉన్నాడు వారికి. దేవుడు మాట వింటూ ఉన్నారు ప్రతిరోజు, ప్రతి ఆదివారము దేవుని మాటలు వింటూ 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 పెరుగుతూ ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వారికి వచ్చే ఆపదలను ముందుగానే వారికి తెలియజేసి వారు ఆ ఆపదలు పడకుండా, ఆ లేమిలో పడకుండా, ఆ భయములో చిక్కుకోకుండా, ఆ చీకటిలో చిక్కుకోకుండా వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయ. ఈరోజు కూడా దేవుడు నీ కుటుంబం కోసము ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక నా మాటలు వింటే, నీవు గనక నేను చెప్పే బోధను నువ్వు అనుసరించి నువ్వు ఫాలో అవుతే గనక నీ లైఫ్ చేంజ్ అవుతుంది. హల్లెలూయ. ఏమవుతుందమ్మా? నీ లైఫ్ చేంజ్ అవుతుందంట. కీర్తన 23:6 ఒకసారి చూడమ్మా. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములై నా వెంట వచ్చును,
చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు కీర్తన, గొర్రెల మంచి కాపరి. మరి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మాట ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన? ఎందుకంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయ. ఏమన్నాడమ్మా? చిరకాలము. మనం ఒక 2 గంటలు కూర్చోవడానికి మన కాళ్ళ నొప్పులు వేస్తాయి, కాళ్ళు తిమ్మిరిలే వస్తాయి, తలనొప్పి కదా, ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు, ఎవరో మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మనం ఒక 2 గంటలు కూర్చోలేం మందిరములో. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా. హల్లెలూయ. అంటే నువ్వు పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు కృపాక్షేమములు. హల్లెలూయ. అంటే ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదు, దేవుని కృప ఉందా, ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు పొందట్లేదు, పొందుకోవట్లేదు. ఆశీర్వాదం ఉన్నది అనుకున్నా కానీ ఆశీర్వాదం నువ్వు అనుభవించట్లేదు, నువ్వు దాన్ని పొందుకోవట్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేయాలంటే మేలుకోవాలా. హల్లెలూయ. ఏం చేయాలా? మీరు లేచే ఉన్నాం బ్రదర్, మీరు చెప్పొచ్చు, మీరు లేచే ఉన్నారు కానీ ఆత్మలో మీరు ఎప్పుడో చచ్చిపోయారు. హల్లెలూయ. ఎందుకంటున్నా ఈ మాట తెలుసా? కష్టం వచ్చినా బాధ వచ్చినా పక్కనోని తిడతావు, కానీ నువ్వు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి లేదా నీకు ఇవ్వబడినటువంటి ఈ చక్కటి మందిరానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం ఉన్నా నువ్వు వచ్చి ప్రార్థన చేయట్లేదు కదా. సండే ఒక్కరోజు చాలు మనకి, మిగతా రోజులు అవసరం లేదు. ఎందుకు ఇంట్లో మనకంతా ప్రశాంతంగా ఉంటుందమ్మా ప్రార్థన చేయడానికి? చెప్పండి, టైం ఉంటుందా నీకు? ప్రార్థన అనగానే అన్నం పెట్టు అంటారు, ప్రార్థన అనగానే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, లేదా ఏదో పని ఏదో చదివిపించాలి, బిజీ, నీ లైఫ్ అంతా బిజీ బిజీ, టైం లేదు నీకు ప్రార్థన చేయడానికి. కానీ ఎవరైతే దేవునికి సమయం ఇస్తారో వారిని దేవుడు ఎలా నడిపిస్తాడండి? వారి జీవిత కాలం అంతా కృపాక్షేమముతో వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా.